రైతుల సమస్యలపై మాట్లాడే కనీస అర్హత వైసీపీకి లేదని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ధాన్యం బకాయిలు 1600 కోట్లు కట్టకుండా వెళ్లిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని వైసీపీ ప్రభుత్వం రోడ్డెక్కడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ధాన్యం అమ్మిన 24 గంటలలోపే రైతులకు డబ్బులు చెల్లిస్తుందంటున్న మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. లభించగా రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు, అలాగే ఏదైతే పెట్టుబడి రాయితీ ఉందో అది ప్రకటించి ఇవ్వలేదని చెప్పి నిన్న వైసీపీ అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ధర్నా చేసింది, పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించింది. ఈ దీని మీద మనతో స్పందించడానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ ఉన్నారు. చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం రైతుల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, చాలా సమస్యలతో ఉన్నారు, గిట్టుబాటు ధర కూడా లభించక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నిన్న రోడ్డెక్కి వైసీపీ ధర్నాలు చేసింది, కలెక్టరేట్ నిరసన ప్రదర్శన చేసింది. దీన్ని ఎలా చూడాలి? అసలు రైతుల విషయాల గురించి మాట్లాడడానికి కానీ, రైతు సమస్యల గురించి ప్రస్తుతించడానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి అర్హత లేదు. ఎందువలనంటే ఒక్క ఉదాహరణ చెప్తాను. గతంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రైతు భరోసా కేంద్రం ఆ రోజు వాళ్ళు పెట్టిన పేరు. అలా 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఇలాగ సంవత్సరం వరకు గడిపినటువంటి మీకు రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనేటువంటి మాట. ఇవాళ మీరు చూడండి, ఎవరైతే ధాన్యం సేకరిస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ 24 గంటల లోపలనే, యాక్చువల్గా 48 గంటలని చెప్పాం కానీ 24 గంటల లోపలనే 2 గంటలకి 3 గంటలకి కూడా వారి ఖాతాల్లోకి డబ్బు చెల్లిస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా రైతుకు కావలసినటువంటి అన్ని రకాల సపోర్ట్ రైతులు ఎవరు కోరుతూ ఉన్నారు, మేము ఏ మిల్లుకి అమ్ముకోవాలనేది మాకు పూర్తిగా స్వేచ్ఛ ఉండాలనేటువంటి మాట. ఆ ప్రకారమే ఇవాళ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మేము రైతుల్ని ఎక్కడ ఏ రకమైనటువంటి ఆంక్షలు పెట్టాం, వారు ఏ మిల్లుకి అమ్ముకోవాలంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు, ఎక్కడికి దగ్గరలో ఉన్నదానికి పెట్టుకోవాలంటే పంపుకోవచ్చు అనేటువంటి మాట చెప్పి వారికి అనుబంధంగా ఉండేది. మద్దతు ధర విషయంలో కానివ్వండి, లేకపోతే రైతులకి రావలసినటువంటి అన్ని రకాల బకాయిలు మీరేం చేశారు? మొన్న మీరు అధికారం దిగిపోయేటప్పటికీ రమారమి 1600 కోట్ల రూపాయలు రైతు బకాయిలు ఉంటే చెల్లించి దిగాల్సిన మీరు దాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ 1647 కోట్ల రూపాయల బకాయిల్ని ఈ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత మీరు ఖజానాన్ని ఖాళీ చేసినా కూడా ఆ డబ్బును చెల్లించినటువంటి బాధ్యత మేము తీసుకుని నాబార్డ్ నుంచి అప్పు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని చెల్లించినటువంటి వైనాన్ని గుర్తించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏనాడైనా మీరు రైతు అతీగతి పట్టించుకున్నారా? మీరు సబ్సిడీ మీద ఇచ్చేటువంటి ఎరువుల విషయంలో కానివ్వండి, నాణ్యమైన విత్తనాలు ఇచ్చే విషయంలో కానీ మీరు పూర్తిగా ఫెయిల్ అయిపోయినటువంటి సందర్భం మీదైతే ఇవాళ మేము పూర్తిగా రైతుకి భరోసా కాదు, రైతు సేవా కేంద్రంగా ఒక బస్తాకి 300 నుంచి 400 రూపాయలు నష్టం వాటిల్తుంది, తేమ పేరుతోటి అధికంగా వసూలు చేస్తున్నారు, దీనివల్ల రైతులు నష్టపోతున్నారు, తేమ పేరుతోటి వసూలు జరిగిపోతున్నాయి అని చెప్పేసి. ఒకసారి మనం చూస్తే తేమ శాతం 17% ఉంటే దాన్ని మనం కన్సిడర్ చేయాలి, 17% దాటితే దాన్ని మనం వేరే అది ఆరిన తర్వాత తీసుకోవాలనేటువంటి మాట గతం నుంచి ఉంది. ఇవాళ మా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టంగా ప్రకటించారు, తేమ శాతం 27 ఉన్నప్పటికీ కూడా, ఏంటి 17కి 10 పెరిగి 27 ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసుకోండి, రైతులను ఇబ్బంది పెట్టద్దు, మాయిశ్చర్ కారణంగా రైతు ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి రాకూడదు, దానివల్ల అతను రోజుల తరబడి అక్కడ లారీల్లోనో లేకపోతే ట్రాక్టర్లోనో బళ్ళల్లోనో తెచ్చుకున్నటువంటి ధాన్యం అక్కడ ఉండిపోకూడదు అనే స్పష్టమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాము. ఏనాడైనా మీరు మాయిశ్చర్ విషయంలో 17% దాటిన వాటిని కొన్నారా? మీరు ఎంతకాలం రైతులు మీ మీద గొడవ చేశారు? ఎంతకాలం రైతులు మీ క్రాప్ హాలిడే అని చెప్పి మిమ్మల్ని వారు బాయ్కట్ చేశారు? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ ఈ ప్రభుత్వం రైతు బాంధవ ప్రభుత్వం, రైతుల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ సందర్భంలో ఈ విషయంలో మీకు ధర్నాలు కానీ కనీసం రైతు మాట ఎత్తే అర్హత కానీ లేదనేటువంటి మాట తెలియజేస్తారు. అంటే రైతు పెట్టుబడి ఏదైతే ఇస్తామని ప్రకటించారు, 20,000 రూపాయలు ఇవ్వలేదనేది కూడా ప్రధానంగా వారు ఆరోపిస్తున్న పరిస్థితి. దీని ఎలా చూడాలి? వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా బకాయిల్ని తీర్చాం, రేపొద్దున వాళ్ళకు వచ్చేటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం. ఏదైతే మేము మొన్న మా మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఉన్నాయో, రైతులకు అందించేటువంటి రైతు సహాయం దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరతాం. ఆగండి, ఇప్పుడే కదా 6 నెలలైంది, ఈ లోపులోనే మీరు అన్ని చేసేయాలని అడిగితే మీరేం చేశారని చెప్పి ప్రశ్న వస్తూ ఉంది. రైతులే అడుగుతున్నారు ఆ మాట, ఆ ప్రభుత్వం ఏం చేసింది కనుక మమ్మల్ని ఎలా అడుగుతారనేటువంటి మాట వాళ్ళ రైతులే చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మేము చెప్పామో ఇప్పటికే అన్నీ కూడా వరుసగా చేసుకుంటూ వస్తున్నాం.
పెన్షన్ల పెంపకం కానివ్వండి, అదేవిధంగా టైంకి 1వ తారీఖుకి పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో రైతు సహాయాన్ని కూడా చేసి తీరుతాం. ఇది మంత్రి దుర్గేష్ చెప్తున్నది. రైతులకి సంబంధించి రైతు బాంధవుడిగా కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు రైతులకు బకాయి పెడితే అవి తీర్చడం జరిగింది. ఇప్పుడు రైతులు దాన్ని అమ్ముకున్న గత 48 గంటల లోపలనే చెల్లించడం జరుగుతుంది. అలాగే తేమ శాతం కూడా తగ్గించి అమ్మకాలు చేస్తున్నాం. ఇప్పటికే ధాన్యం కొనుగోలు చాలా వరకు పూర్తయింది. ఏదైతే ధాన్యం రైతులకి పెట్టుబడి రైతు ఉన్నారో త్వరలోనే దాన్ని కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి దుర్గేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ లైన్ న్యూస్, రాజమండ్రి నుంచి.